ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం. తిరుమలగిరిలో హై టెన్షన్ వైర్ పోల్ ఎక్కి నలుగురు వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు కేటాయించినటువంటి ఇళ్లను లీడర్లు అమ్ముకున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇళ్లను వెంటనే తమకు కేటాయించాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ కరెంట్ పోల్ ఎక్కినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి తిరుమలగిరి కరెంట్ పోల్ ఎక్కినటువంటి బాధితులకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అంటే వారు కేటాయించినటువంటి ఇళ్లను లీడర్లు అమ్ముకున్నారంటూ వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుమలగిరి ఎల్ఐసి బిల్డింగ్ వద్ద కరెంట్ పోల్ కూడా ఒక ముగ్గురు వ్యక్తులు పెట్టారు. ఎందుకంటే తమకు కేటాయించిన ఇళ్లను కొంతమంది లీడర్లు అమ్ముకున్నారని చెప్పి కూడా వారు దీని యొక్క డిమాండ్ వ్యక్తం చేస్తూ తమ ఇళ్లను తమకు ఇవ్వాలంటూ ఈ యొక్క టవల్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే సంఘటన చేరుకున్న పోలీసులు ఆ తిరుమలగిరి ఆ ఎంఆర్ఓ వీరందరూ కూడా వచ్చి తమకు ఇళ్లను కేటాయిస్తామని చెప్పి వారికి సంప్రదించడంతో వారు టవర్ కూడా కిందికి దిగారు. అయితే ఇవన్నీ కూడా ఆ ఎమ్మెల్యే సాయన్నకు సంబంధించిన అంచెల్లే అమ్ముకున్నారని చెప్పి కూడా ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి కూడా తిరుమలగిరి ఎంఆర్ఓ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అసలు ఎవరు ఎవరికి అమ్మారు, అసలు అమ్మే హక్కు ఎవరికి ఉందనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ మాధవ రెడ్డి కూడా చెప్పారు. అయితే దీంతో బాధితులు మాత్రము తమకు ఇల్లు అప్పగిస్తేనే తాము దీనికి సంబంధించి వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడనే ఆత్మహత్యకు పాల్పడతామని చెప్పి ఆ బాధితులు డిమాండ్ వ్యక్తం చేయడంతో తహసీల్దార్ వారిని సంప్రదించి తమకు సంబంధించి ఇల్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రైట్ రైట్ పవన్.